క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును యేసు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామున నేను మీకు శుభములు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యములో నుండి మనము కొలసై పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుచు ఉన్నాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకొడి ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడిదురు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే ఒక కండిషన్ ఒక మాట చెప్పబడింది మీరు క్రీస్తుతో కూడా లేపబడితే అది మీ స్థితి అయితే పైనున్న వాటిని వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడితే క్రీస్తు మరణించి సమాధి నుంచి లేచాడు ఎందుకు మరణించాడు అనగా మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు మీరు క్రీస్తు కూడా లేపబెడితే ఈ ఐడెంటిటీ ఈ గుర్తింపు వండి తీరాల్సిందే మనము కూడా మన పాపముల విషయమై చనిపోయి వాటికి దూరమై మనము క్రీస్తు కూడా బ్రతకాల్సిందే క్రీస్తు కొరకు బ్రతకాల్సిందే పౌలు చెప్పిన మాట అదే నేను క్రీస్తుతో కూడా వేయబడ్డాను ఇక జీవించు వాడను నేను కాను క్రీస్తు నాయందు జీవించు ఉన్నాడు అని గలతి పత్రిక రెండు ఇరవై క్రీస్తు కూడా లేపబడితే ఆ గుర్తింపు నేను లేపబడిన వాడను గత జీవితానికి మృతుడను అనే భావనతో బ్రతకాలి లేపబడిన వాడైతే క్రీస్తుతో కూడా లేపబడితే నేను గత జీవితానికి మృతుడను పాత జీవితానికి పాప జీవితానికి నేను మృతుడను చచ్చినవాడను ఆ క్రియలతో నాకు సంబంధం లేదు వాటికి నేను దూరస్తునను అవి నా మీద పరిపాలన చేయజాలవు అవి నన్ను ఏలజాలవు అనే ఈ ధీమా ధైర్యం ఇట్టి జీవితం అవసరమై ఉన్నది క్రీస్తో కూడా లేపబడితే మన జీవం నూతనం ఎవడైనా క్రీస్తు నందున్నలా వాడు నూతన సృష్టి ఓ విత్తనం భూమిలో పడిన తర్వాత పాత విత్తనం మనకు కనిపించదు కొత్త రూపం మనకు కనిపిస్తుంది క్రీస్తు కూడా లేపబడితే నూతనత్వం నూతనత్వం అది మనకు అవసరమైనటువంటి విషయం పావులు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఆయన పలికిన మాట ఇదే కదా మీరు మీ చిత్తవృత్తి అందు నూతన వారై మీ చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై ఎఫ్ఏసీ పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మాట చెబుతుంది మీ చిత్తవృత్తి అందు మీరు నూతనపరచబడిన వారై క్రీస్తువు కూడా లేపబడితే ఈ నూతనత్వాన్ని మనము పొందగలం అనుభవించాలి కూడా మీరు క్రీస్తో కూడా లేపబడితే మృతులలో ఉండకండి చచ్చిన వాటి ఎందు ఉండకండి మృతతుల్యమైన విషయములలో మీరు బతకకండి అది దేవుడు మనకు చెబుతున్నటువంటి మాటని జ్ఞాపకం చేసుకోవాలి మీరు క్రీస్తో కూడా లేపబడితే సమాధుల్లో ఆయనను వెతక్కండి మృతుజుల్లమైన వాసనలను తొలగించండి యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు శరీరాన్ని చుట్టి సమాధిలో ఉంచారు ఆయన వస్త్రాలతో తిరిగి లేవలేదు అవన్నీ కూడా సమాధిలోనే ఉన్నాయి లాజరు సమాధిలోని బయటకు వచ్చిన తర్వాత కట్లతో బంధించబడి ఉన్నాడు వదలండి మృతుడికి కట్లు సజీవునికి కట్లు లేవు ఈ మాటలను పౌలు ఎందుకు చెబుతున్నాడు గత వచనాల్లో మీరు క్రీస్తో కూడా మృతి పొందిన వారైతే అని అన్నాడు ఇప్పుడు మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు మృతి పొందిన వారైతే ఆచారాలను విడిచిపెట్టాల్సిందే ఎందుకంటే మృతితుల్యమైనవి మీరు లేపబడిన వారైతే అవన్నీ కూడా తించిపోవలసిందే ఆయన లేచాడు ఆయన లేచిన తర్వాత నలభై దినములు ఆయన పరిచర్ చేశాడు శిష్యుల కనిపించాడు బలపరిచాడు ఆయన లేచిన తర్వాత చేయవలసిన పని చేశాడు తాను సజీవుడను అని రుజువు చేసుకున్నాడు ఇంతకు ముందు వలే ఆయన కనిపించట్లేదు అదొక క్రొత్త శరీరం పరిమితమైంది కాదు బంధించబడింది అంతకంటే కానే కాదు అదొక నూతన శరీరంగా మనకు కనబడుతుంది ప్రియులారా సోదరి సోదరులారా మనం క్రీస్తుతో కూడా లేపబట్టం అనేటువంటిది ఆ మాటే చాలా ప్రశస్తమైంది మనం క్రీస్తో కూడా లేపబడితే మన ఐడెంటిటీ గుర్తింపు ఆయనతో కూడా ఉండాలి ఆయన వలె ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి మీరు క్రీస్తు కూడా లేపబడితే ఆ ప్రియప్రభు పరలోకమునకు ఆరోహణమైపోయాడు తన తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు క్రీస్తు కూడా లేపబడిన జీవితం పరసంబంధమైన జీవితం క్రీస్తు కూడా లేపబడిన జీవితం పరసంబంధమైన జీవితం పరసంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టే జీవితం పరసంబంధమైన సంగతులను వెతికే జీవితం అసలు క్రీస్తుతో కూడా లేపడిన జీవితం ఏమిటంటే క్రీస్తుతో నిరంతరం నిరంతరం క్రీస్తుతో నిరంతరం సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి జీవితం ఎందుకంటే ఆయనతో లేపబడిన వాడు ఆయన వాడు ఆయనతో లేపబడిన వాడు ఆయనతో సహవాసాన్ని కలిగినవాడు ఆయన సారూప్యాన్ని కలిగినవాడు అది నిజమే ఎందుకంటే ఆ ప్రియప్రభు ఆయన లేచి తన తండ్రికుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనే మాట మనం చదవగలుగుతూ ఉన్నాం ప్రభువు లేచి తన తండ్రితో ఆసీనుడు అయ్యాడు మన సహవాస మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మన తండ్రి అయిన దేవునితో కూడా ఉన్నది అనే మాటను మనం మర్చిపోకూడదు కనుక మనం క్రీస్తో కూడా లేపబడిన వారమైతే లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకండి క్రీస్తో కూడా మృతి చెందితే భూసంబంధమైన విషయాలన్నీ కూడా మృతి చెందినట్లే లెక్క క్రీస్తు కూడా లేపబడితే పైనున్న విషయాల మీద మన మనస్సు అంటే క్రీస్తు యేసునందు విశ్వసించిన వాని యొక్క మనస్సు పరసంబంధమైన విషయాల మీదనే నిరంతరం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు రెండవ చనం పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి ఏలైనగా మీరు మృతి పొందితేరి ఎంత మంచి మాట మృతి పొందాము అంటే మృతుతుల్యమైన వాటిని మనం మృతి పొందాము అంటే మృతుల్యమైన వాటిని మనం ఎన్నడే కానీ ఆలోచించడానికి వీలు లేదని జ్ఞాపకం చేసుకుందాం మృతుల్యమైనవి మనకు అక్కడకు రావు మృతుల్యమైనవి పనికి రావు అసలు వాటి మీద మన నేత్రములు ఉంచకూడదు ఉంచకూడదు చనిపోయిన వాడిని మనం చూస్తాం కాసేపు అలా చూడగలం పాతి పెట్టబడిన వాడిని మనం చూడడానికి ఇష్టపడం ఎందుకంటే చనిపోయిన దాంట్లో జీవం ఉండదు జీవం లేని దాన్ని కాసేపు చూడగలం ఇక జీవము లేని దాని యొక్క పరిస్థితి అంతా కూడా కుళ్ళిపోవటమే ఆ కుళ్ళిపోయేదాన్ని మనం అస్సలు చూడలేం మృతుతుల్యమైనది పర్వలేదు కాసేపు చూడగలం కానీ ప్రతి మృతతుల్యమైనది కొళ్ళిపోవటకు సిద్ధపడుతుందని అర్థం ప్రతి మృతతుల్యమైనది లేక మృతమైన ప్రతిది కూడా అంతర్ధానం అవుటకు కనిపించకుండా పోవటానికి సిద్ధపడుతుందని అర్థం కనిపించకుండా పోయే దాని కోసం కనిపించకుండా పోయే దాని మీద మనం ఎందుకు మనసు పెట్టాలి నిరంతరం నిత్యం నిలిచి ఉన్నమాడు నాడే మన ప్రియప్రభు ఆయన మీద మనం మనసు పెట్టాలి మృతతుల్యమైన వాటి మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు మన జీవం భూసంబంధమైంది కాదు పరిసంబంధమైంది అక్కడ దాచబడి ఉంది ఆయన ఎందు మన జీవం ఉంది అని చేత మీరు పైనన్న వాటిని వెతకండి మంచిది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షమగుతరు మనకు జీవమై ఉన్న క్రీస్తు వాస్తవానికి కలిగి ఉన్న ఆయన లేకుండా కలగలేదు మనము కలిగాం ఆయన లేకుండా కాదు దేవుడు మనుషులమైన మనను సృష్టించిన విధానమును మనం ఇరుగుదాము నేలమట్టితో నెరుడు నిర్మించి వాణి నాశికారంధ్రంలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను కనుక మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అని అనగా మనము ఆయన జీవాన్ని కలిగిన వారం ఆయన జీవాన్ని కలిగిన వారు కలుగునుగాక అని ఆయన మనల్ని సృష్టించలేదు కలుగునుగాక అనేటువంటి మాట ద్వారా కలిగినటువంటి శ్వాస మాట్లాడుచున్నప్పుడు కూడా గాలి బయటకొస్తుంది మన మాటల ద్వారా కూడా గాలి బయటకు వస్తుంది కలుగునుగాక అన్నాడు దాని ద్వారా కలిగినవన్నీ ఉన్నాయే అంత క్షణికమైనవి అంతే కానీ ఓదటం అన్నటువంటిది ఉంది అది మాత్రము ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి చేయటం శ్రద్ధ కలిగి ఆ పని చేయటం మరొక దానిని సజీవంగా చేయటానికి మరొక ఆకారాన్ని తీసుకోటానికి ఓదటం వారి నాస్కారంధ్రంలోనికి ఓదగా నరుడు జీవాత్మ ఆయన మన శ్వాస ఏమిటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన శ్వాస మన శ్వాస ఏమిటంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ అది లేకపోతే మనములే అందుచేతనే ప్రియులారా ఆ శ్వాస ఈ జీవమునకు మాత్రమే పరిమితం అది మనకు ప్రాణాన్ని ప్రాణముతో పాటు ఆత్మను కూడా అనుగ్రహించింది కానీ మన నిత్య భద్రత యేసుక్రీస్తునందు దాచబడి ఉంది అవర్ ఇటర్నల్ సేఫ్టీ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ మన జీవం అక్కడ ఉంది ఎక్కడో ఏడు సముద్రాల అవతల అనే మాటను కథలను మనం వింటూ ఉంటామే అట్లా కాదు కానీ మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అంటే మనం ఆయన వారం మనం ఆయన ఆత్మ కలిగిన వారం మనం ఆయన కొరకు బ్రతకవలసిన వారం బ్రతుకుచున్న వారం ఒక మాట చెప్పాల్సి వస్తే మన శ్వాస మన ఊపిరి మన ధ్యాస మన ఆలోచన మన సమస్తం క్రీస్తుమయమై ఉండాలి అదే దేవుని వాక్యం చెబుతున్నమాట మనకు జీవమై ఉన్న క్రీస్తు మన నిత్య జీవమై ఉన్న క్రీస్తు మన జీవమునకు మనకు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్ష పరచబడుతురు ఏమండి మన ప్రభు ఆయన పైనున్నటువంటి వాడు ఆయన ఒకనొక దినమున ప్రత్యక్షపరచబడతాడు మన కోసం మన కోసం తనెందు విశ్వాసం ఇచ్చిన మన నిమిత్తమై ఆయన రాబోవచ్చు ఉన్నాడు తనెందు విశ్వాసం ఇచ్చిన మన నిమిత్తమై ఆ ప్రియరక్షకుడు రాబోవచ్చు ఉన్నాడు అది ఆయన వాగ్దానం నేను వస్తాను నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వెళ్తాను ఇది ఆయన వాగ్దానం ఇది నిరీక్షణ ఆయన వస్తాడు మనను తీసుకొని వెళ్తాడు మనమందరం సదాకాలం ఆయనతో కూడా ఉంటాం అన్నది మన నిరీక్షణ దేవుని దాసుల యొక్క నిరీక్షణ నేను వస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు మనం వెళ్తాము అన్నటువంటిది మన నిరీక్షణగా ఉంది ఈ నిరీక్షణతో నేను ఏకమంది ఆ రాజ్యం వైపు ఎదురు చూస్తూ బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకమందున శ్రమలను తాళుకొనుచు ఈ లోకమంది హింసలను అనుభవించుచు భరించుచు ఆ నిరీక్షణతోనే బ్రతుకుతూ ఉన్నారు ఆయన వస్తాడు తీసుకుని వెళ్తాడు లేదా తమ జీవిత కాలమే కనుక ముగించబడితే ఆయనతో కూడా ఉంటాం అనేటువంటి ఆ ఆనందంతో జీవితాన్ని ముగించుతూ ఉన్నారు ఆయన ప్రత్యక్షం అవుతాడు అది మన యొక్క నిరీక్షణ అని అది శుభప్రదమైన నిరీక్షణ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తీతు పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ చము మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను సర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మన ప్రభు అయిన క్రీస్తు మన కోసం రాబోచున్న ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూచుచు ప్రియులారా సంఘం నిమిత్తమై ఆయన వచ్చే రాకడ అది ఎత్తబడుట అని దేవుని వాక్యం చెబుతుంది మనమంతా కూడా ఆకాశ మండలమునకు ఎత్తబడతాం వెళ్ళిపోతాం అది సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యం తదుపరి ఆయన ప్రత్యక్షం అవుతాడు అది ఆయన ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షత ప్రపంచానికి కలగబోయే ప్రత్యక్షత ఆయన ప్రత్యక్షతలో ఆయన భూమి మీద కాలు మోపోతాడు కానీ ఏది ఏమైనా మనం ప్రభువును చూస్తామే అది మన ప్రత్యక్షత మనం ఆయనతో కూడా ఉండటానికి తీసుకుని వెళ్ళబడతామే అది కూడా మన ప్రత్యక్షతే కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడతారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన మహిమతో వస్తాడు తన తండ్రి మహిమతో వస్తాడు మీరు కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడతారు ఈ మాటను అర్థం చేసుకోవాలి క్రీస్తు కూడా లేపబడితే పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టి వాటి మీదనే మన దృష్టి ఉంచి బ్రతికే వారమైతే మహిమపరచబడడానికి సిద్ధపరచబడుచున్నామని అర్థం మహిమపరచడానికి సిద్ధపడుచున్నామని అర్థం ఏదో బాప్తిజం తీసుకున్నాము మారు మనసు పొందాము ఆరాధనకు వెలుచున్నాము ఆరాధిస్తున్నాము అనే భావనతో మాత్రమే సరిపుచ్చుకుంటే మనం పైనున్న వాటిని వెతకలేం మన దృష్టి భూసంబంధమైన వాటి మీద కాదు మళ్ళీ మార్చి చెప్తాను భూసంబంధమైనటువంటి మందిరాలు భూసంబంధమైనటువంటి ఆకర్షణలు ఆరాధనలు కాదు కాదు ప్రభు ఏమై ఉన్నాడో ఆ స్వరూపంలోనికి మనం మార్చబడుట అనేటువంటి ధ్యాస అనునిత్యము కలిగి ఉండుట అది పైనున్న వాటిని వెతుకుట ఒకనొక దినమునందు ఆయన వలి మనం కూడా కనబడతాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనను పోలి ఉందుము అనే మాట దేవుని వాక్యం మనకు చెబుతుంది ఆయన మహిమలో ప్రత్యక్షమైతే ఆయన మహిమతో ప్రత్యక్షమైతే మనము కూడా మహిమ ఎందు ప్రత్యక్షం అవుతాం నాసిరకపు క్రైస్తవ జీవితానికి ఇది సాధ్యం కాదు తదేక దీక్ష కలిగిన క్రైస్తవ జీవితానికి క్రీస్తు కొరకే బ్రతకాలని దీక్ష కలిగిన జీవితానికి ఇది సరిపోతుంది మహిమ చాలా గొప్పది దానికోసం ఎంత శ్రమనైనా సరే అనుభవించాల్సిందే నాసిరకపు క్రైస్తవులు మహిమలో ప్రత్యక్షపరచబడరు అందుచేత క్రీస్తు కొరకు బ్రతకదా మీరు క్రీస్తు కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునాశినుడై ఉన్నాడు జయించువాణ్ణి నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చుండబెట్టుతున్నాం ఎంత శ్రేష్టమైన మాట ఇది ఇష్టానుసారంగా బ్రతికే క్రైస్తవులకు దక్కదు దొరకదు ఆయన పాపాన్ని జయించినాడు మన పాపం నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచినాడు ఏ వ్యక్తి అయినా సరే తన పాపం విషయమై చనిపోయేమానిగా బ్రతికితేనే అతడు మహిమ ఎందుకు ప్రత్యక్షం అవుతాడనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది మహిమ అనే మాట చాలా శ్రేష్టమైంది దాన్ని అనుభవించడానికి కూడా భూమి మీద శ్రేష్ఠులుగానే జీవించాలి అందుకాను పాపం విషయమే చనిపోయి తిరిగి లేవలసిన అనుభవం ఉంది అంటే పాపమును విడిచిపెట్టుట క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించబడట పాపక్షమాపణను అనుభవించుట పరిశుద్ధులగుట ఇదే ప్రధానమైన అని జ్ఞాపకం చేసుకుందాం అలాగ నా ప్రభు కొరకు బ్రతుకుటకు ఆయన మనకు సహాయం గాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తన్ని మిక్స్తోత్ర మేము పైనున్న విషయాల మీదని మనసు పెట్టి వాటిని వెతకాలని సంగతులను మాకు జ్ఞాపకం చేసినందులో కొరకై నిండు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాంటి జీవితాన్ని మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా మనవులు ఆలకించి అంగీకరించండి మీ కృపచేత మామను బలపరిచి భద్రపరచండి ఈ మాటలు విన్న వారందరినీ దర్శించి వారి అవసరతలను తీర్చి ఆదరించమని మీ కృపచేత బలపరచమని మా రక్షకుడైన క్రీస్తు బేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను